గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులతో సమాన పని సమాన వేతనం ఇవ్వాలని జీవీఎంసీ క్లాబ్ డ్రైవర్లు సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పెందుర్తి జోన్ లో సింహగిరి సంఘం క్లబ్ డ్రైవర్ల అధ్యక్షుడు సతీష్ మీడియాతో మాట్లాడుతూ కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వడం లేదని, పీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదని సమ్మె చేస్తున్నామని అన్నారు. తమకు పూర్తి స్థాయి జీతాలు చెల్లించేంత వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. సంఘం కోశాధికారి కోరాడ రవి మాట్లాడుతూ తమ విధులు అక్టోబర్ నెలకు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుందని అన్నారు. 5623 వాహనాల డ్రైవర్లు సమ్మె చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సతీష్, సెక్రటరీ డి వీరబాబు, ట్రెజరర్ రవి ఏ త్రినాథ్, సిరిపురం వరం బాబు అధిక సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. వ్యాపకొండ జోన్ 8 మేము నేటికి రేపు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలకి 2 సంవత్సరాలు అవుతుందండి జాయిన్ అయ్యి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు వదిలేట మాకు బళ్ళు ఇచ్చేటప్పుడు 18,000 జీతం అని చెప్పారు. కానీ నేటికి కూడా అది అమలు కాలేదు. చాలీ చాలని జీతాలతో 10,000 జీతంతో ఇప్పుడు దాకా వరకు 2 సంవత్సరాల నుంచి నెట్టుకొస్తున్నాం. కానీ ఎప్పుడైనా సరే మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి 18,500 ఇవ్వాలని చెప్పి మేము నేటికి 2వ రోజుగా ధర్నా చేయడం మొదలుపెట్టాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5623 వెహికల్స్ కూడా అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్స్ ఆఫ్ చేసి ధర్నా చేస్తున్నారండి. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మున్సిపాలిటీ వర్కర్లతో పాటు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఓకే. అలాగే మాకు ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా కట్టాలని, జాయిన్ అయిన కాడి నుంచి ఈఎస్ఐలో అనేక లోపాలు ఉన్నాయి, తర్వాత పిఎఫ్లో కూడా మాకు సక్రమంగా కట్టట్లేదని, అది కూడా గుర్తించాలని మేము వేడుకుంటున్నాం పై అధికారులందరినీ. నా పేరు కోరాడ రవి అండి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మాకు వచ్చేది నెలకు 10,000 జీతం వస్తుంది. 10,000 జీతానికి మాకు రోజుకి పెట్రోల్కి 100 రూపాయలు అవుతుందండి. పెట్రోల్కి 100 రూపాయలు అంటే నెలకు 3,000 అవుతుంది. నెక్స్ట్ మాకు టీలు టిఫిన్లు అనగా అది 100 రూపాయలు, అది 3,000 అవుతుందండి. 6,000 అంటే మేము మేనేజ్మెంట్కి వీళ్ళు కట్టుకుంది 150,000 కట్టుకొని వచ్చారండి. అక్కడ ఉన్న ప్రతి డ్రైవరును దానికి 3,000 వడ్డీ కడుతున్నామండి. మేము పబ్లిక్కి ఫ్రీ సర్వీస్ చేస్తున్నామండి 2 సంవత్సరాలు బట్టి. అంటే మాకు నెలకు 1,000 రూపాయలు చేస్తామండి. మాకు ఇప్పటికైనా సరే కొద్దిగా ఇలా అందరూ అర్థం చేసుకొని 18,500 ఇస్తారని కోరుకుంటున్నాం.